జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా రోడ్ షో కార్యక్రమంలో సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చిట్యాల మండలంలోని గ్రామాల వారీగా ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రం నుండి వ్యవసాయ మార్కెట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడారు. యుద్ధం అంటే సిద్ధమని కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపారు. మొదటిసారి ప్రభుత్వం ఏర్పడటంతో అభివృద్ధి ధ్యేయంగా నిత్యం ప్రజల్లో ఉన్నానని తెలిపారు. ఈ 4 సంవత్సరాలలో 60% అభివృద్ధి జరిగిందని చెప్పారు. అయితే ఇన్నాళ్ళు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు కొంత నిరుత్సాహంలో ఉన్నారని వివరించారు. రానున్న కాలంలో కార్యకర్తల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని విమర్శించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి చూసి ఊసర వెల్లులే ఆశ్చర్యపోతున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. అనంతరం రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని కోరారు. గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించిన ఆయన అత్యంత ఉత్సాహపూరితంగా పనిచేసి మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పరకాల మార్కెట్ చైర్మన్ కుంభం రవీందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఆరపల్లి మల్లయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. మీరందరికీ తెలుసు, 50 మాసాల క్రితం తెలంగాణ రాష్ట్రం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 50 మాసాల కాలంలో ఏం జరిగిందో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. మనం మధుసూదనాచారికి ఒక్కసారి ఓటేస్తే ఆచారికి ఒక్కసే మీరు ప్రజలలోకి పోయినప్పుడు ప్రతి ఇంటికి చెప్పాలి. కొందరికి 3 స్కీములు వస్తాయి కానీ వాళ్ళకి తెలియదు. ఈరోజు కూడా నేను కల్పర్తి గ్రామంలో ప్రచారం చేసినటువంటి సందర్భంగా, నాగుర్లపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్నటువంటి సందర్భంలో ఓ పెద్ద నోటి తల్లి వచ్చింది, నా పరిస్థితి ఇట్లే ఉండదా అని అన్నది. ఏమైందమ్మా అని అడిగిన, పక్కనున్న వాళ్ళని అడిగిన, ఆమె ఏదో చెప్పింది. నేను నోరు వెళ్ళబెట్టినా, వాళ్ళకు గొడవలు వచ్చినాయి, వాళ్ళ బిడ్డకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, వాళ్ళ కొడుకు మరువనికి హాస్టల్లో సీట్ వచ్చింది. మనోళ్ళు చెప్పలే, ఆమె వచ్చినాయి కానీ ఈ విషయాలని చెప్తే ఆమె ఎదురుగా వచ్చి జై తెలంగాణ జై కాలగొత్తానంటుంది. 50 నెలలు కష్టపడ్డాం, రాబోయే రోజులలో వాళ్ళ జీవితాలు, మన జీవితాలు, నా జీవితం కూడా కష్టాలలోనే ఉన్నది. నేను కష్టాలల్లో ఉన్నాననేటువంటి మాట ఎందుకు అంటున్నానంటే, ఇవాళ ఎలక్షన్ కమిషన్ నిబంధన వచ్చింది. ఈ నిబంధన వస్తే నాకు భూపాలపల్లిలో 2 బంగ్లాలున్నాయి, ఆ 2 బంగ్లాలు కూడా ఖాళీ చేయాలి, నాకు ఇల్లు లేదు ఇప్పుడు అనేటువంటి విషయం కూడా మీకు గుర్తు చేస్తాం. ఈ కష్టం తప్ప వేరే కష్టం కాదు. అన్ని అధికారులు, ఆయుధాలు మంచి చెడు ఎలక్షన్లు ఎదుర్కోవడానికి మధుసూదనాచారి ప్లానింగ్ కానీ మధుసూదనాచారి పని కానీ ఎదుటి వాళ్ళకంటే 4 రెట్లు ముందుంటది. ఇప్పుడు అభ్యర్థులందరూ కడుపు ఇంకా భోజనం కూడా పెడుతూ ఏ పార్టీ వాళ్ళు కార్యకర్తలు చూస్తే వాళ్ళ కడుపును విచారించినటువంటి సందర్భాలు లేవు. రవీందర్ రెడ్డి గారు నేను అనుకున్న మొదలు భోజనం చేసి రమ్మన్నా అంటే ఎప్పుడు భోజనం విషయంలో వాళ్ళు 2 సార్లు కాదు 3 సార్లు వెళ్ళిపోయిన అన్నం పెట్టాల్సిందే అనేటువంటి నిర్ణయం చేసిన